पार्टी कोसम सीनियर्लु अंत विभेदालु पक्कन पेट्टालनी कांग्रेस सीनियर नेता अद्दंकि दयाकर अन्नारु। वच्चे एन्निकल्लो पार्टीनि अधिकारंलोकि तेच्चे विधंगा कृषि चेयालनि कोरारु। कांग्रेस पार्टी इटू सीनियर्स इटू जूनियर्स अंटू पूर्ति स्थाई अंतर्गत विभेदाल तो रोज रोजुक तीव्रस्थाई अवतुंदि। प्रस्तमन तो माटलाडडानिकि की कांग्रेस पार्टी नायकुलु अद्दंकि दयाकर गारु उन्नारु। प्रस्तम माटलाडंडि सर, चेप्पंडि। पूर्ति स्थायिलो कांग्रेस पार्टी ఒకవైపు సీనియర్లు మరోవైపు రేవంత్ రెడ్డి అన్నట్లు అయిపోతుంది, కారణం ఏమై ఉంటుంది? ఏం లేదు, ఇది సహజంగా జరిగే కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చినప్పుడు జరిగే సహజ ప్రక్రియనే। ఏం కాదు, టీ కప్పులో తుఫాన్ మాదిరిగా తొందరలోనే సర్దుకుంటదని నేను అనుకుంటున్నా। తొందరలోనే, అతి తొందరలోనే, మేబీ 20 21వ తారీఖులో అంత సర్దు మనుగుతది। వాళ్ళకి కాదు, వాళ్ళ అన్యాయాలకు రాలేదనే బాధ బాగున్నప్పుడు కూడా రానోళ్ళకి లేని బాధ వచ్చినోళ్ళకి ఎందుకని ఆలోచన కూడా కింద చర్చ జరుగుతుంది। ఆలోచించాల్సింది వాళ్ళే। 160 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు సేవ్ తెలంగాణ సేవ్ ఇండియా అనే సందర్భంలో ఇప్పుడు సేవ్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చింది? సేవ్ కాంగ్రెస్ అనేది ఏం లేదు, కాంగ్రెస్ సేఫ్ గా ఉంది, ప్రజల్ని సేఫ్ గా ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది। భారత్ జోడో యాత్ర మొన్న రాహుల్ గాంధీ గారు చేసిండు, రేపు ఆ యాత్ర పేరేంది, కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ హాత్ హాత్ మే హాత్ అనేది ప్రోగ్రామ్ ఉంటుంది, అది పిసిసి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది। దాని తర్వాత రాహుల్ సందేశ యాత్ర కూడా నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులంతా కూడా చేసుకుంటారు ఎక్కడ కొలకక్కడ। సో ఇది సమస్య అంతా కూడా ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్ కు సంబంధించిన అంశమే కాదు, పెద్ద సీరియస్ గా ఉండదని నా అభిప్రాయం। అంటే ఇప్పటికే వలసవాదుల మీద మా పోరాటం అని సీనియర్లంతా చెప్తున్నారు, ఎక్కడ ఇందులో ఎవరు వలసవాదు? అది వాళ్ళకెరక వాళ్ళ మీద పోరాడమని ఉండాలని, మేము ప్రజల కొరకు కొట్లాడతాం। ఎందుకంటే వాళ్ళకే పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళకే ముఖ్య అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆళ్ళే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆళ్ళే ఉన్నారు, తర్వాత అన్ని వాళ్ళే ఉన్నారు, ఏంది ఇంకోటి ఏంటిది, అది ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళే ఉన్నారు। సో పని చేసేటోళ్ళం మేము కాంగ్రెస్ కొరకు, కాంగ్రెస్ మాది మీద కొట్లాడేటోళ్ళు ఎవరో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది। మేము కాంగ్రెస్తో కాదు, కాంగ్రెస్లో ఉండి ప్రజల కోసం కొట్లాడే ప్రయత్నం చేస్తాం। అంటే ఎందుకు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కానీ, ఇప్పుడు వెంకట్ రెడ్డి, ఆ తర్వాత మరి శశిధర్ రెడ్డి వరుసగా ఈ అసంతృప్తి ఎందుకు పెరిగిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు మార్కెట్ చేసుకుంటుండ్రు అట్లా అనుకుంటే, ఇంతకుముందు మాసే దర్పల్లి చెప్పిండు బీజేపీలో మెయిన్ స్ట్రీమ్లో మీ ఫేసెస్ మాయే ఉన్నాయి, కాంగ్రెస్లో కూడా మాయే ఉన్నాయి, అదే మన టీఆర్ఎస్లో కూడా మా బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా మాయే ఉన్నాయి, ఎవరు అంత కాంగ్రెస్ నుంచి పోయినోళ్ళు కదా, కేసీఆరే కాంగ్రెస్, ఇంకే కొత్తగా ఉన్నది ఈ యూత్ కాంగ్రెస్, ఈ దీంట్లో కూడా చేసినోడే కదా, కాబట్టి పెద్దగా ఏముండదు। కొత్త రక్తానికి క్షేత్రం కాంగ్రెస్, కొత్త రక్తం వచ్చడం రావడం జీర్ణించుకోలేకపోతే అక్కస్తో ఉంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళతో గౌరవంగా ఉంటాం, వాళ్ళని ప్రేమిస్తాం గౌరవిస్తాం। శత్రువునే ప్రేమించగలిగిన కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళని ద్వేషించే స్థాయికి ఉండదు, డెఫినెట్గా వాళ్ళ ప్రేమను కూడా అందరం పొందుతామని మేము అనుకుంటున్నాం। ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? ఇది హాత్ జోడో హాత్ సేవాత్ అనే ప్రోగ్రామ్, తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎవరైతే జనరల్ సెక్రటరీస్, కొత్త అవకాశాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు పార్టీలకు ఈరోజు ఆహ్వానించడం అన్నట్టే కదా ఇది ఫస్ట్ మీటింగ్, దానికంటే ముందే వీళ్ళు పెట్టుకొని ఆ మీటింగ్ యొక్క స్ఫూర్తి ఉద్దేశంతో చేసిండ్రా లేకపోతే అస్తిత్వ పోరాటం నాకు తెలియదు, కానీ ఏదున్నా వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారు, అది తప్పు అనేది నా ఆలోచన। సో ఇది మొత్తం మీద కొత్త యువ రక్తానికి అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది, దానికి జీర్ణించుకోలేక ఈ సీనియర్లంతా కలిసి ఒక వర్గం ఏర్పడి కాంగ్రెస్ పార్టీని దిగజార్చే విధంగా చేయడం మంచి పద్ధతి కాదని కూడా అద్దంకి దాయకర్ చెప్తున్నటువంటి పరిస్థితి। వీడియో జర్నల్ సంతోష్తో వెంకట్, బిగ్ టీవీ హైదరాబాద్।